కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ట మండలం మలకాటిపల్లె క్రాస్ వద్ద వెలిసిన గంగమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41వ రోజు కావడంతో గురువారం తెల్లవారుజాము నుండి కాళ్ళ గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించి పట్టు వస్త్రాలు ధరించి తెల్లవారుజాము నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి వచ్చిన భక్తులు కాయాకర్పూరం సమర్పించి అభిషేకాలు అర్చనలు చేశారు. వచ్చిన భక్తులతో గంగమ్మ తల్లి అమ్మవారు దేవస్థానము కిటకిటలాడింది. ఆలయంలోని దేవస్థానం సభ్యులు మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాదాలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు శీతల పానీయాలు మజ్జిగ సమర్పించారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు అకేపాటి వేణుగోపాల్ రెడ్డి, పాటూరు సుబ్బారెడ్డి, మోదుగుల నరసింహులు, కె ఓబుల్ రెడ్డి, శేషారెడ్డి, దేవస్థానం అర్చకులు పాల్గొన్నారు. ఇది ఉంది.